கட்ட பொருளே மறை பொருள் கட்ட பொருளே மறை பொருளும் கைவர் சொல்லும் பெட்டி கெடுக்கும் பிரா நல்லனே பெருவினையே கிட்டு கிளங்கொடு தன்னருளுருவி வெட்டி களைங்க இராமானுஷனின்வனே எம் பெருமானார் திருவடிகளே சரணம். புண்ணியாம்போஜ விகாசாய பாபத்வாந்தக்ஷயாய ச ஸ்ரீமான் ஆவிரபூத் பூமௌ ராமானுஜ திவாகர. ஸ்ரீவைஷ்ணவ சித்தாந்தంలో ఎంతోమంది ఆచార్యులు ఉన్నప్పటికీ కూడా భగవద్ రామానుజుల వారు ఆచార్య సార్వభౌములుగా కీర్తింపబడుతున్నారు. అటువంటి ఆచార్య సార్వభౌములైన రామానుజుల వారి వైభవాన్ని మనకి తెలియజేస్తూ వారి ప్రశిష్యులు అముదనారు రచించినటువంటి రామానుజనోత్తందాది అనే ప్రబంధంలో 93వ పాశురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుని ఆ పాశురంలో ఉండేటువంటి అర్థాన్ని యథాసమయం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాశురంలో ప్రధానంగా రామానుజుల వారి యొక్క సూక్తి వైభవం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. రామానుజుల యొక్క సూక్తి వైభవం ఎటువంటిది అంటే, దానికి ముందుగా మనం వేదాంత దేశకులు మనకి ప్రసాదించినటువంటి మనకి అందించినటువంటి యతిరాజ సప్తతి అనే ఒక స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రంలో ఉండే ఒకనొక శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆ శ్లోకంలో ఏ విధంగా దేశకులు రామానుజుల వారి యొక్క సూక్తి వైభవాన్ని తెలియజేశారో ముందు మనం తెలుసుకుందాం, తర్వాత పాశురంలోకి వద్దాం. అంటే ఇటువంటి ఎందుకు ఈ శ్లోకాన్ని మనం గమనిస్తున్నామంటే, ఇటువంటి శ్లోకాలు రచించడానికి ఈ అముదనార్ రచించినటువంటి ఇటువంటి పాశురాలే ఆధారమని చెప్పుకోవచ్చు. యతిరాజుల యొక్క సూక్తి వైభవాన్ని తెలియజేసేటటువంటి యతిరాజ సప్తతిలో ఉండే ఈ శ్లోకానికి మనం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి రామానుజనోత్తందాదిలో ఉండే పాశురం ప్రేరకంగా ఉన్నది, ప్రేరకమై ఉండవచ్చు అని మనం భావించడంలో ఔచిత్యం ఉన్నది. దేశకుల వారి యొక్క శ్లోకాన్ని మనం గమనిద్దాం. జడమతి ముధా దంతాదంతి వ్యధౌషధ సిద్ధయ ప్రమితి నిధయ ప్రజ్ఞాశాలి ప్రపాలనయష్టయ శృతి సురభయ శుద్ధ ఆనందాభివర్షుకవారిదాః యమగది కథా విచ్ఛేదిన్యః యతీశ్వర సూక్తయః. యతీశ్వరుల యొక్క సూక్తులు ఎటువంటివో తెలుసా? వారు మనకి అందించినటువంటి సూక్తులు జడమతి ముధా దంతాదంతి వ్యధౌషధ సిద్ధయః. అనవసరంగా అర్థం లేకుండా అర్ధరహితంగా చేసేటటువంటి వాదాలు ఉన్నాయి. జడమతి ముధా దంతాదంతి చేసేటటువంటి వాదాలు, ఆ వాదాలకన్నిటికీ కూడా వారు చేసేటటువంటి అర్ధరహితంగా చేసేటటువంటి వాదాలకు ఔషధ సిద్ధయ మంచి వాటిని రోగాన్నంతటిని కూడా వారు చేసేటటువంటి అపార్థాలన్నింటిని కూడా తీర్చేటటువంటి సిద్ధౌషధం వంటివి, మంచి ఔషధం లాంటివి, వాటికి సరైనటువంటి సమాధానాన్ని చెప్పేటటువంటివి అని తాత్పర్యం. ప్రమితి నిధయ
ప్రమితి అనగా చక్కని ప్రమాణ జ్ఞానాన్ని కలిగించడానికి నిధి వంటివి. ప్రజ్ఞాశాలి ప్రపాలనయష్టయ, ఈ ప్రజ్ఞ అనేటటువంటి దానికి క్షేత్రంలో ఆ పంట పండేటటువంటి క్షేత్రంలో పంట పాడు కాకుండా పక్షులు మొదలైనటువంటి అన్నీ కూడా వచ్చి పంటను పాడు చేయకుండా ఉండడం కోసం ఈ దిష్టి బొమ్మలు మొదలైనటువంటివి పెడతారు వాటిని రక్షడం కోసం. ఆ విధంగానే ఇవి సూక్తులు ఎటువంటివో తెలుసా? ప్రజ్ఞాశాలి, శాలి అంటే ధాన్యం అని అర్థం. ప్రజ్ఞ అనేటటువంటి ధాన్యాన్ని రక్షించేటటువంటివి, ఏ విధంగానూ అపార్థాలు చెప్పడానికి వీలు లేకుండా ఉండేటట్టుగా వాటిని రక్షించేటటువంటివి యతీశ్వరుల యొక్క సూక్తులు. శృతి స్వరభయ, ఇవి ఎలా అంటే అలా చెప్పినటువంటివి కాదు, వేదాల యొక్క సౌగంధ్యాన్ని కలిగినవి, అంటే వేదముల యొక్క అర్థాన్ని అనుసరించి చెప్పబడినటువంటివి అని అర్థం. వేదగంధాన్ని కలిగినవి అంటే వేదాన్ని అనుసరించి చెప్పబడినటువంటివి ఈ సూక్తులు, వేద విరుద్ధమైనటువంటివి కాదు. శుద్ధ ఆనంద అభివర్షుక వారిదాహ, శుద్ధమైనటువంటి ఆనందాన్ని వర్షించే మేఘముల వంటివి. వాటిని కనుక మనం విన్నట్టయితే, వాటిలో ఉండేటువంటి అర్థాలని మనం గమనించినట్టయితే గొప్ప ఆనందాన్ని కలుగుతుంది. కాబట్టి అవి ఎటువంటివి? ఆనందం అనేటటువంటి అమృత జలాన్ని వర్షించే మేఘాల వంటివి. యమగతి కథా విచ్ఛేదిన్య, వారి యొక్క సూక్తుల్నే కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే యమగతిని మనం పొందే అవకాశం, యముని పట్టణానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అంటే ఏమి? అజ్ఞానం కలిగితే అకార్యాలని చేస్తాడు, అటువంటి వాడు యమగతి యమపురికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. రామానుజుల యొక్క సూక్తుల్ని గ్రహించినటువంటి వాడికి అజ్ఞానం అనేది ఉండదు, యమగతికి పోవలసినటువంటి అవసరం లేదు అని అంటూ దేశుగులు యతిరాజ సప్తతిలో రామానుజ సూక్తి వైభవాన్ని తెలియజేస్తారు. అటువంటి విధంగానే అముదనారి పాశురంలో మనం చెప్పుకునేటటువంటి ఈ పాశురంలో రామానుజ సూక్తి వైభవాన్ని మనకు అందిస్తున్నారు. ఏ విధంగానో మనం గమనిద్దాం. కట్టప్పొరులై మరప్పొరులెంది కైవరుసొల్లుం పెట్టెక్కెడెక్కుం పిరానల్లనే ఎన్ పెరువినయై కిట్టి కిళంగుడు తన్నరుడెన్నుం ఉల్వాళురువి వెట్టిక్కళంద ఈ రామానుజనెన్నం మెయిత్తవనే. ఈ రామానుజులు, భగవద్ రామానుజులు ఎటువంటి వారో తెలుసా? దుర్వాదాలని చేసి అపార్థాలని చెప్పేటటువంటి వారి వాదాలన్నింటినీ కూడా ఖండించి వారు చెప్పినటువంటి అపార్థాలన్నింటినీ కూడా తీర్చినటువంటి వారు. లోకంలో అటువంటి అసత్యవాదులుగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వేద విరుద్ధంగా భ్రామక వాక్యాలని చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు చెప్పినటువంటి వాదాలన్నింటినీ కూడా ఖండించి తమ సూక్తులతో, తమ యొక్క పాండిత్యంతో అపార్థాలని చెప్పేటటువంటి వారి వాదాలన్నింటినీ కూడా ఖండించి మనకు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించినటువంటి వారు అని ఈ పాశురంలో చెబుతూ తమ విషయంలో చేసినటువంటి ఉపకారాన్ని ముందుగా స్మరిస్తున్నారు అముదనారి ఈ పాశురంలో. ఎన్ పెరువినయై కిట్టి, ఎన్ పెరువినయై కిట్టి. ఇంతకుముందు పాశురంలో కూడా మనకి అముదనార్ తమకు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించారు. ఏ విధంగా అంటే కన్నుళ్ళు నెంజుళ్ళు నిన్న ఈ కారణం కట్టురయే అని అంటూ, రామానుజ నాకు ఏ విధమైనటువంటి యోగ్యత లేకపోయినా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సాక్షాత్కారాన్ని కళ్ళు మూసుకున్నా తెరుసుకున్నా నాకు కలిగేటట్టుగా చేశారే. కళ్ళు తెరుచుకుంటే మీ యొక్క రూపం సాక్షాత్తు దర్శించినట్టు అటువంటి మరి ప్రత్యక్ష సమానాకారమైనటువంటి జ్ఞానాన్ని మాకు కలిగించారు. కన్నులు మూసుకుంటే మనస్సులో స్థిరంగా మీ రూపాన్ని నాకు దర్శింపజేస్తున్నారు,
ఎందుకు ఈ విధమైనటువంటి దయను చూపించారు అని వారంటే రామానుజుల వారు ఏం మాట్లాడలేదట. మాట్లాడకపోతే ఓహో మీరు మాట్లాడలేదంటే ఇదేమై ఉంటుంది, నాలో ఏ యోగ్యత లేకపోయినా ఇటువంటి ఫలాన్ని ఇటువంటి అనుగ్రహాన్ని మీరు చూపించారు అంటే ఆ అనుగ్రహం నిర్హేతుకమై ఉంటుంది అని భావించి దాన్ని ముందుగా పాశురంలో తెలియజేస్తున్నారు అమదనారు. ఎన్ పెరు వినయై కిట్టి, నేను చేసినటువంటి పెరు వినయై కిట్టి, నేను సత్కర్మల్ని చేయకపోవడమే కాదు, మోక్షోపాయాలని అనుష్ఠించకపోవడమే కాదు, ఏ విధంగానూ ప్రాయశ్చిత్తంతో కూడా తీర్చుకోవడానికి వీలు లేనటువంటి పాపాలన్నింటినీ కూడా నేను చేశాను. లోకంలో ఎవడైనా పాపం చేశాడనుకోండి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అని కొన్ని ఉంటాయి, కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంటుంది, మరికొన్ని పాపాలకైతే ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. ప్రాయశ్చిత్తంతో తీర్చుకోవడానికి సాధ్యం కానటువంటి చాలా తీవ్రమైన పాపాలన్నింటినీ కూడా నేను చేశాను. శాఖోపశాఖంగా పెరు వినయి, గొప్పదైనటువంటి పాపము అని అన్నారు. గొప్పదైన అంటే చేసిన పాపం యొక్క బలము పెద్దది, సంఖ్య కూడా పెద్దది అన్నారు. వ్యాఖ్యానం చేస్తూ పిడలోకం చెయ్యరు. ఇక్కడ అనేకమైనటువంటి పాపాలు, ప్రతి పాపం కూడా అంతులేనటువంటి తీవ్రతను కలిగినవి, అటువంటి పాపాలన్నింటినీ కూడా నేను చేశానే, వాటినన్నింటినీ కూడా చేస్తే నేను నన్ను చూసి అయ్యో వీడు ఈ విధంగా పాడైపోతున్నాడే అని అనుకుని వినయే కిట్టి పాపాల దగ్గరకు వచ్చి అని అర్థం. పాపాల దగ్గరకు వచ్చి రావడం అంటే ఏమి, పాపాలను చేసిన నా దగ్గరకు వచ్చి అని అర్థం. వచ్చి వాటినన్నింటినీ కూడా ఏం చేశారు, కిడంగుడు తన్నరుళిన్ ఒళ్వాడొరు వెట్టి కళందా. ఈ రామానుజులు ఏం చేశారు, తమ దగ్గరికి వచ్చి అమదనారు అంటున్నారు, తమ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను చేసినటువంటి ప్రబలమైన వేళ్ళు ఊనుకుని ఉండేటటువంటి పాపాలన్నింటినీ కూడా కిడంగుడు వెట్టి కళందా దుంపనాశనం చేశారంటారు. అంటే ఏమి, పై పైన ఖండించామనుకోండి, ఒక చెట్టును పై పైన ఖండించామనుకోండి, మళ్ళీ తిరిగి వేళ్ళే కనుక లోపల ఊనుకుని ఉంటే అవి ఆ చెట్టు మళ్ళీ వృద్ధి చెందడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది, ముళ్ళ చెట్టు. ఆ విధంగా కాకుండా సమూలంగా తీసివేస్తే మళ్ళీ తిరిగి ఆ చెట్టు మొలవడానికి తిరిగి వృద్ధి చెందడానికి తగినటువంటి అవకాశం లేదు. ఆ విధంగానే నా పాపాలన్నింటినీ కూడా తమ యొక్క అరుళ్ ఎన్ను ఒల్వాళ్ ఉరివి, తమ కృప, నిర్హేతుకమైనటువంటి కృప అనే ఖడ్గంతో వాటిని ఖండించి పకలించి వేశారు, సమూలంగా సవాసనగా నాశనం చేశారు. అటువంటి భగవద్ రామానుజులు నాకొక్కరికే కాదు లోకంలో ఉండే అందరికీ కూడా మహోపకారాన్ని చేశారు. నిర్హేతుకమైనటువంటి కృప కదా వారు కలిగి ఉన్నది. ఆ నిర్హేతమైనటువంటి కృప వల్ల కేవలం నాకే కాకుండా లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా గొప్ప ఉపకారం చేశారు తమ యొక్క సూక్తుల ద్వారా. ఏ విధంగా అంటే, కట్టపొరుళై మరపొరుళెన్ని, తగనటువంటి అర్థాలన్నింటినీ కూడా చెప్పి వేద విరుద్ధమైనటువంటివి, ఉపబ్రహ్మణ విరుద్ధమైనటువంటివి, సూత్ర విరుద్ధమైనటువంటివి, ప్రత్యక్ష విరుద్ధమైనటువంటి మాటలన్నింటినీ కూడా చెప్పి చెబుతూ లోకంలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా ప్రతారణ చేస్తూ ఇవే వేదార్థములు, ఇవి ఇంతకంటే సత్యం వేరొకటి లేదు అని అంటూ మరి లోకంలో ఉండే వారిని అన్నింటినీ కూడా భ్రమింపజేసే వారి వాదాలన్నీ ఉన్నాయే, వాటికి తగినటువంటి సమాధానాలని చెప్పి తమ యొక్క సూక్తుల ద్వారా వారు ఏం చెప్పారు అంటే, కొంతమంది పరమాత్మ లేడు అనేవాళ్ళు, కొంతమంది పరమాత్మ ఉన్నప్పటికీ రూపం లేదు అని చెప్పేవాళ్ళు, కొంతమంది పరమాత్మ ఉన్నప్పటికీ పరమాత్మ సత్తను ఒప్పుకున్నప్పటికీ కూడా ఆ రూపం లేదు, గుణాలు లేవు, రూపం లేదు, గుణాలు లేవు అని చెప్పేవాళ్ళు కొంతమంది. విభూతి అనేది పరమాత్మకు విభూతి అనేది లేదు, సంపద అనేది లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది.
ఈ విధంగా రకరకాలుగా వేద విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. వారంతా కూడా వేదార్థతత్వాన్ని సరిగా గ్రహించలేనందున ఈ విధమైనటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రచారం చేయడం జరుగుతున్నది. భగవద్ రామానుజులు వేదంలో చెప్పబడినటువంటి అర్థాలని యథాతథంగా గ్రహించినటువంటి వారు గనక, వాస్తవాన్ని గ్రహించినటువంటి వారు గనక, ఆ వేదార్థాన్ని యథాతథంగా విశదీకరించగలిగినటువంటి వారైనారు. వారు సూక్తులన్నీ కూడా వేదాలకి అనుగుణంగా ఉన్నవి అయినవి, పరమాత్మకి రూపం ఉన్నది అని వేదమే సాక్షాత్తు చెప్పింది. పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చ అమృతం దివి అని ఆయనకి విభూతి ఉన్నది అని చెప్పింది, రూపం ఉన్నది అని. తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని అంటూ హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశః ఆప్రణకాత్ సర్వయేవ సువర్ణ అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది. ఆ పరమాత్మ యొక్క రూపం ఎటువంటిది అంటే ఆప్రణకాత్ సర్వయేవ సువర్ణ, బటనవేలు చివరి నుండి మొదలుకొని ఆ పరమాత్మ యొక్క రూపం అనేది సువర్ణం మాదిరిగా గొప్ప ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటాడు ఆ పరమాత్మ అని చెబుతూ ఉన్నది ఛాందోగ్యోపనిషత్తు. అంటే ఏమర్థం? పరమాత్మ రూపాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. కేవలం ఆ శ్రీమన్నారాయణుడు ఒంటరివాడు కాదు, సలక్ష్మీకుడు, లక్ష్మీ సహితుడైనటువంటి పరమాత్మే ఆరాధనీయుడు అని శ్రీవైష్ణవ సిద్ధాంతం. అదే వేద సిద్ధమైనటువంటి విషయం. దాన్ని చెప్పినది వేదము హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అని. పరమాత్మ నీకు లక్ష్మీశ్చ హ్రీశ్చ లక్ష్మీశ్చ పత్న్యౌ, తే నీకు లక్ష్మీ లక్ష్మీదేవి, హ్రీ అనగా భూదేవి ఇద్దరూ కూడా నీకు పత్నులు సుమా. ఇవి ఇద్దరిని కూడా లక్ష్మీదేవిని భూదేవిని పత్నులుగా కలిగి ఉన్నావు నువ్వు అనే మాట చెబుతూ ఉన్నది వేదం. పురుషసూక్తం చెబుతూ ఉన్నది. ఈ చెప్పేటటువంటి పురుషసూక్త వాక్యం చేత ఏం తెలుస్తూ ఉన్నది? పరమాత్మ సలక్ష్మీకుడు, లక్ష్మీ సహితుడై ఉంటాడు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి పరమాత్మ ఒంటరివాడు కాదు, ఒక్కడుగా ఉన్నాడని అనడంత బ్రహ్మయే సత్యం జగన్మిథ్య అనేటటువంటి వాదం అనేది వేదానికి తగినటువంటిది కాదు. వేదలో చెప్పబడినటువంటి వాక్యాలకు అది అనుగుణం కాదు అనేటటువంటి విషయాన్ని తమ సూక్తుల ద్వారా తెలియ కైవర్ చొల్లుం. కైవర్ అంటే దుర్మార్గులు, అంటే తగని మార్గంలో ప్రయాణం చేసేవారు. వేదం చెప్పినటువంటి మార్గంలో పయనించకుండా, వేదం మనకి చూపించినటువంటి మార్గంలో పయనించకుండా వేరే మార్గంలో ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారే ఇక్కడ కైవర్ అని చెప్పడం జరుగుతుంది. కైవర్ అంటే దుర్మార్గులు అని అర్థం. ఈ విధంగా వేదాంత సూత్రాలకు కానీ, ఉపబ్రహ్మణాలకు కానీ, లేదా ఇంకొక మరి వేదాలకు అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయే, అదేవిధంగా Thank you.